మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒక కాల్ తర్వాత మనం వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్. రైట్, పద్మజ చెన్నై నుంచి లైన్ లో ఉన్నారు. పద్మజ గారు, నేటి కాలంలో అమ్మాయిలకి సెక్యూరిటీ గట్టిగా మాట్లాడాలి. హలో చెప్పండి పద్మజ గారు, గట్టిగా. నేటి కాలంలో అమ్మాయిలకు సెక్యూరిటీ అన్నది లేకుండా పోతుంది. అడుగు తీసి బయట పెట్టాలంటే చాలా భయపడాల్సి వచ్చిన రోజులు అయితే వచ్చేసాయి. సో ఇలాంటి సమయంలో ఎంతో కొంత తనని తాను రక్షించుకోవడం కోసం ప్రతి అమ్మాయి కరాటీ వంటివి నేర్చుకుంటే కొంతవరకు మనకి సేఫ్టీ ఉండొచ్చు అని నా అభిప్రాయం. రైట్, బాగా చెప్పారు. నిజమే అది కూడా. అరుణ విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి. హలో హలో, నమస్తే అండి. ముందుగా మీ స్ఫూర్తి టీంకి విజయదశమి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఏంటంటే పురుషుల జీవితంలో మనిషి పుట్టుకు లగేతూ అసలు ఆడడానికి చాలా ఒక తల్లిగా, సోదరుగా, స్నేహితురాలిగా, భార్యగా, ఒక కూతురుగా అనేక రోడ్స్ పోషిస్తుందండి స్త్రీ. అసలు స్త్రీ లేకపోతే అసలు ప్రకృతే లేదండి, అసలు మానవాళికి మనిగడే లేదండి. అట్లాంటివి అంత గొప్ప ఉన్నత శిఖరంలో ఉన్న స్త్రీకి మన పురాణ కాలం నుంచి కూడాను ఇతిహాసాలు మనిషి యొక్క అదే మహిళ యొక్క గొప్పతనాన్ని దాటి చెప్తున్నాయి. అయినా కొంతమంది మృగాల వల్ల మనం అణిగి దక్కగలుగుతున్నాం అనేది నా అభిప్రాయం అండి. అది ఏంటంటే రాంచీ లక్ష్మీబాయి నుంచి, పౌర్వం నుంచి కూడా చాలా మంది తీర మనుషులు పోరాడుతూ ఉన్నారండి పురుషులతో ఈక్వల్. ఇప్పుడు కాదండి, ఇది పురుషులతో సమానం అనేది రాంచీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ వీరందరూ ఎప్పటి నుంచో ఈక్వల్ గా ఉన్నారండి మగవాళ్ళతో. అయినా సరే మన కొంత అక్కడక్కడ కొన్ని అప్పట్లోనే ఉన్నారండి, ఇప్పట్లోనే ఉన్నారండి. ఇంకా ఈ రాకట్యంలో కూడా పురుషుల్ని అధిగమించాలి స్త్రీలు అనేది నా అభిప్రాయం అండి. రైట్ అన్న గారు, థ్యాంక్ యూ.